హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయరెడ్డి షో. సో చూశారు కదా, నా కూర్గు చిక్మంగళూరు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూశారనుకుంటే అన్ని వీడియోస్ కవర్ చేశాను. కాకపోతే ఈసారి డివైడ్ కాకుండా సింపుల్గా అన్ని వీడియోస్ కవర్ చేశాను 6-7 వీడియోస్లలో. సో సూపర్గా అనిపించిన ట్రిప్ మాత్రము, నేను వెళ్ళింది హైదరాబాద్ బ్యాక్ ప్యాకర్స్ త్రూ వెళ్ళానన్నమాట. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఆ లింక్ మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో, హైదరాబాద్ బ్యాక్ ప్యాకర్స్. సో వాళ్ళ త్రూ వెళ్ళానన్నమాట. సో ఈ కూర్గు చిక్మంగళూరు ట్రిప్కి ఎలా వెళ్ళాలి, అసలు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అనేది అంతా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తానన్నమాట. సో ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, కూర్గు చిక్మంగళూరు అనేది మనము జనరల్గా ఆఫ్టర్ రైనీ సీజన్ వెళ్తే బాగుంటుందన్నమాట. ఆఫ్టర్ ఆగస్ట్ వెళ్తే ఆర్ సెప్టెంబర్ వెళ్తే బాగుంటుందన్నమాట. సో దసరా టైం ఆ తర్వాత వెళ్తే మనకేముంటుందంటే, ఆల్రెడీ అక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి కూర్గు చిక్మంగళూరు అనేది చాలా దట్టమైన అడవి ప్రాంతం అన్నమాట. సో అక్కడ మంచని పచ్చని చెట్లు కనిపిస్తూ మనకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. సో జనరల్గా మనం ఆఫ్టర్ రైనీ సీజన్ వింటర్లో వెళ్తే మాత్రం మనము సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మెయిన్గా కూర్గు చిక్మంగళూరులో ఏంటంటే వాటర్ ఫాల్స్ అన్నమాట. అక్కడ 4-5 మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే ఆఫ్టర్ రెయిన్ సీజన్ వెళ్ళాలా, రెయిన్ సీజన్లో కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే మొన్న రెయిన్ సీజన్లో విపరీతమైన వర్షాలు పడడం వల్ల చాలామంది టూరిస్టులను అక్కడ వాటర్ ఫాల్స్ దానికి రాకుండా అడ్డుకట్ట వేసేసారన్నమాట. సో దానివల్ల మనం చూడకుండా రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మా ప్రయాణం ఎలా సాగిందో మీకు చెప్తాను. సో నేను చెప్పినట్టు మీరు వీడియోలు చూసినట్టు 7:00 కాచిగూడలో ట్రైన్ ఎక్కామన్నమాట ఇక్కడ నుంచి. దాని తర్వాత బెంగళూరులో మార్నింగ్ 6 AM దిగాము. సో 6 AM దిగిన తర్వాత అక్కడ వ్యాన్ మనకు వస్తుందన్నమాట. వీళ్ళే అరేంజ్ చేస్తారు, ఎవరు హైదరాబాద్ బ్యాక్ ప్యాకర్స్ వాళ్ళే మొత్తం అరేంజ్ చేస్తారు అన్నమాట. సో వాళ్ళ వ్యాన్ వస్తుంది 6 AM. సో మనం అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు మధ్యలో ఏదైనా మంచి హోటల్, ఒక వెజిటేరియన్ హోటల్ ఏదైనా ఉన్న ఉడిపి హోటల్ తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మనం బ్రష్ ప్లస్ ఫ్రెష్ అప్ అవన్నీ కావాలా. సో అక్కడ టిఫిన్ కూడా చేసుకోవాలా 7-8 వరకు. సో 8:00 వరకు అది అయిపోయానంటే అక్కడ నుంచి వాళ్ళు మనకు కూర్గు తీసుకెళ్తారు అన్నమాట. ఫస్ట్ కూర్గు తీసుకెళ్తారు బెంగళూరు నుంచి. అది అరౌండ్ 300-350 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. అరౌండ్ 4-4.5 అవర్స్ జర్నీ పడుతుంది. సో మనం అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్లేది మనం గోల్డెన్ టెంపుల్ అన్నమాట. ఆన్ ది వేలో కూర్గు రాకముందే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. సో గోల్డెన్ టెంపుల్ చూసుకోవాలా, అది బుద్ధిస్టుల పవిత్రమైన టెంపుల్. వాళ్ళు ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కింద వచ్చి అక్కడ స్థిరపడ్డారు. సో గోల్డెన్ టెంపుల్ చూసుకున్న తర్వాత పక్కనే ఉన్న చిక్లిహోలే డ్యామ్ అని ఒకటి ఉంటుంది, అర్ధాకరపు డ్యాము. ఇవన్నీ కూడా నా వీడియోస్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అది బాగుంటుంది అన్నమాట, అక్కడి నుంచి దగ్గరనే పక్కనే ఉంటుంది చిక్లిహోలే డ్యామ్. అర్ధాకరపు అర్ధవృత్తాకారంలో ఉన్న డ్యామ్ని మనం చూడొచ్చు. చాలా చూడదగిన ప్లేస్, అది కూడా చాలా మంచి అనిపిస్తుంది. సో అది చూసుకోవాలా. చూసుకున్న తర్వాత మనము ఏం చేస్తామంటే, దాని తర్వాత మనము అక్కడ ఈవినింగ్ ఎక్కడ రీచ్ అవుతామంటే స్పైసెస్ గార్డెన్ అని ఉంటుంది అన్నమాట. ఇవన్నీ సేమ్ డే అనమాట, ఫస్ట్ డేనే మనము మార్నింగ్ ట్రైన్ దిగని ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో స్పైసెస్ గార్డెన్కి తీసుకెళ్తారు అన్నమాట. ఆ స్పైసెస్ గార్డెన్ మనకు స్పెషాలిటీ ఏంటంటే, మనం ఇంట్లో వాడే స్పైసెస్ అన్నీ కూడా, ఏవైతే మసాలాలు అవన్నీ ఉన్నాయో ఆ చెట్లను మనకు చూపిస్తారు అక్కడ స్పైసెస్ గార్డెన్లో. సో అవన్నీ మనకు ఎలా పండుతాయో, ఆ గుట్టలలో వచ్చే అడవిల్లో ఎలా పండుతాయని అవి అడవిలోకి తీసుకెళ్తారు అన్నమాట. అక్కడ ఒక వే ఉంటుంది, అది 200 రూపీస్ టికెట్ అన్నమాట. సో అక్కడ మనకు ఒక గైడ్ కూడా ఇస్తారు ఫ్రీగా. సో గైడ్ ఏం చేస్తారంటే, ఏ చెట్టు నుంచి ఏ మసాలా పండుతుంది, ఏ మసాలా దినుసులు పండుతాయి, దానివల్ల మనకి యూజ్ అయింది, అవన్నీ న్యాచురల్గా ఎలా పండిస్తున్నారు వితౌట్ కెమికల్స్ అనేటివి అన్నీ కూడా వాళ్ళు అతను చూపిస్తాడు అనమాట. మొత్తం క్లియర్గా వివరిస్తాడు. అక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట. వ్యూ పాయింట్స్ ఎక్కి కూడా మనము ఆ అడవి ప్లస్ స్పైసెస్ గార్డెన్ మొత్తం మంచిగా చూడొచ్చు. దాని తర్వాత మనకు అక్కడనే ఒక కాఫీ పాయింట్ ఉంటుందన్నమాట, కాఫీ వ్యూ పాయింట్. మంచి ఒక గుడిసె టైప్ ఉంటుంది, దానిపైన ఎక్కాల. ఎక్కిన తర్వాత పైన ఇంకో గుడిసె ఉంటుంది. సో అక్కడ వాళ్ళు అక్కడ న్యాచురల్గా కూర్గు ఈజ్ ఫేమస్ ఫర్ కాఫీ ప్లాంటేషన్స్ అన్నమాట. ఎలా అయితే ఊటీ టీ ప్లాంటేషన్స్కి ఫేమస్, కూర్గు
కాఫీ ప్లాంటేషన్కి చాలా ఫేమస్ అనమాట. దాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అన్నమాట. ఎందుకంటే స్కాట్లాండ్లో కాఫీ పండించినట్టే ఇక్కడ వీళ్ళు కాఫీ పండిస్తారు అన్నమాట. సో అక్కడ న్యాచురల్ కాఫీ మనకు ఫ్రీగా ఒక కప్ ఇస్తారు అన్నమాట. ఒక కప్ లేకపోతే రెండు కప్పులు తాగచ్చు అక్కడ, ఏమి ఇబ్బంది లేదు. సో అక్కడనే వాళ్ళు ఏం చేస్తారంటే 200 రూపీస్ టికెట్లోనే మనకు మంచి ఫ్రెష్ కాఫీ అక్కడనే వాళ్ళు వేడి చల్లారిచి ఇస్తారు అన్నమాట. సో సూపర్గా ఉంటుంది అక్కడ కాఫీ. సో పైన మంచి అరేంజ్మెంట్స్ ఉంటాయి, సీటింగ్ అరేంజ్మెంట్. ఆ సీటింగ్ అరేంజ్మెంట్లో మనం వాళ్ళు అందించిన కాఫీని తీసుకొని మనం ఆస్వాదించవచ్చు. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే అప్పటికి నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కూర్గులో మనకు వాళ్ళు ఫ్రీగా స్టే ఇస్తారు అన్నమాట. ఫ్రీగా స్టే ఇస్తారు, హోమ్ స్టే ఉంటుందన్నమాట. హోమ్ స్టే అంటే ఏంటంటే ఒక విల్లా ఉంటుంది, విల్లాలో ఒక 4-5 బెడ్రూమ్స్ ఉంటాయి. సో మా ట్రిప్ మెంబర్స్ ఎంత మంది అంటే 12 మెంబర్స్ అన్నమాట. 12 మెంబర్స్ వ్యాన్లో పడతారు కాబట్టి 12 మెంబర్స్ని వాళ్ళు అరేంజ్ చేశారు. ట్రైన్ టికెట్స్ వాళ్ళే అరేంజ్ చేస్తారు, ప్లస్ వ్యాన్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. నైట్ హోమ్ స్టే కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు ఫ్రీ అన్నమాట. అంటే వితిన్ వాళ్ళు ప్రైస్ మీకు చెప్తాను, ఆ ప్రైస్లోనే ఉంటుందన్నమాట. సో నైట్ హోమ్ స్టే అయిన తర్వాత ఫుడ్ మనమే తెచ్చుకోవాలా, స్విగ్గీ అయినా జొమాటోలోనన్నా ఆర్డర్ చేసుకోవాలా. సో మనము అక్కడ టీవీ అవన్నీ ఉంటే మంచి చిల్ అవ్వుకుంటూ మంచి అక్కడ డిన్నర్ పూర్తి చేసుకోవచ్చు. సో డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనము మండల్పట్టి ట్రెక్ వెళ్తాం అన్నమాట. కూర్గు దగ్గర మండల్పట్టి ట్రెక్ అనేది ఆఫ్ రోడ్ ట్రెక్ అన్నమాట. ఆఫ్ రోడ్లో మనకు ఆ జీప్ ఉంటుంది, ఆ జీప్ త్రూ ఆల్మోస్ట్ 5-6 కిలోమీటర్స్ జీప్ ఆఫ్ రోడ్లో ఎత్తేసుకుంటూ దిగేసుకుంటూ తీసుకెళ్తుంది మనను. సో మీరు చూశారు ఆ వీడియోస్ అన్ని కూడా నా ఛానల్లో పెట్టాను. సో మండల్పట్టి పీక్ వెళ్ళిన తర్వాత అక్కడ బ్యూటిఫుల్ ట్రెక్ ఉంటుంది. ఆ ట్రెక్ ఎక్కిన తర్వాత సూపర్ సీనరీ ఉంటుంది, మంచిగా సినిమాలో చూపించే సీనరీస్, కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట. మేఘాలు మనం తాకుతూ వెళ్తుంటాయి, అలాంటి సీనరీస్ ఉంటాయి అన్నమాట. సో మండల్పట్టి పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు వెంటనే అక్కడ పక్కనే మనకు అబ్బే వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట. అబ్బే వాటర్ ఫాల్ అనేది ఒక వాటర్ ఫాల్ పేరుకు మాత్రమే, అంత పెద్ద వాటర్ ఫాల్ ఏం కాదు, కొంచెం తక్కువ హైట్లో నుంచి పడుతుంది అన్నమాట. కాకపోతే అక్కడనే దగ్గర ఉంటుంది కాబట్టి అది ఒక చూడదగిన ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట. సూపర్గా ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే మనకు టిఫిన్ చేయడానికి, స్నాక్స్ తినడానికి టైం ఉంటుందన్నమాట. జనరల్గా ఈ ట్రిప్ అంతా కూడా కూర్గు చిక్మంగళూరు ట్రిప్ అనేది 2 నైట్స్ అండ్ 3 డేస్ ట్రిప్ అన్నమాట. 2 నైట్స్ అండ్ 3 డేస్ కాబట్టి మనకు ఏమవుతుందంటే అంతా జరిగిపోతుంది, హడావిడిగా జరిగిపోతుంది. ప్రతి ఒక్క ప్లేస్ మనం ఇమీడియట్లీ వెళ్తుంటాం అన్నమాట. సో వెళ్ళడంలో తినడం అనేది మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేము తక్కువ టైం కాబట్టి. సో ఆ టైంలో మనం దొరికిందే తినేసేయాలి అక్కడ. సో అలాగా మనం అక్కడ ఏదైనా థమ్సప్ో లేకపోతే చిప్సో లేకపోతే బ్రెడ్డో బన్నో ఆ బ్రెడ్ ఆమ్లెటో నూడిల్స్ో తినాలి. నూడిల్స్ మాత్రం చాలా దొరుకుతాయి అక్కడ, నూడిల్స్ చాలా ఫేమస్ అక్కడ కర్ణాటకలో. సో నూడిల్స్ తినేసుకుంటూ మనం అక్కడ అబ్బే వాటర్ ఫాల్స్ చూడొచ్చు. సో అబ్బే వాటర్ ఫాల్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము వ్యాన్ ఎక్కి మరి తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ మనము చిక్మంగళూరు చేరుకుంటాం అన్నమాట. చిక్మంగళూరు చేరుకునే ముందు మధ్యలో మనకు బేలూరు టెంపుల్ చూపిస్తారు అన్నమాట. ఆ బేలూరు టెంపుల్ కూడా పురాతనమైన టెంపుల్, మీకు చూపించాను 1200 సంవత్సరంలో కట్టిన టెంపుల్ అన్నమాట. సూపర్గా ఉంటుంది, అదైతే వర్త్ వాచింగ్ ప్లేస్. సో అక్కడ తీసుకెళ్లిన తర్వాత మనం అక్కడ దేవుని బేలూరు టెంపుల్, చెన్నవకేశవ టెంపుల్ దర్శనం చేయిస్తారు. సో బేలూరు చెన్నవకేశవ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ 1 అవర్ ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ మనకు వాళ్ళు తీసుకెళ్లి చిక్మంగళూరులో డ్రాప్ చేస్తారన్నమాట. సో చిక్మంగళూరులో మనకు నైట్ హోటల్ ఇస్తారన్నమాట, అందరికి సెపరేట్ రూమ్స్ ఇస్తారు. సో ఎవరన్నా మాకు సెపరేట్ రూమ్ కావాలంటే, ఇద్దరు కపుల్స్ వచ్చినా లేకపోతే ఫ్యామిలీ వచ్చినా సెపరేట్ రూమ్ కావాలంటే వాళ్ళకు ఎక్స్ట్రా ఛార్జ్ చేసి వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇస్తారు, లేదంటే షేరింగ్ బేస్ మీద ఇస్తారు. ఇది కూడా అండర్ ప్యాకేజ్ అన్నమాట, ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సింది ఏం లేదు, అందులో అండర్ ప్యాకేజ్ ఇచ్చేస్తారు. దాని తర్వాత మనకు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనను 5 o'clock అలా లేపుతారు. ఫస్ట్ డే కూడా 5 o'clock లేపుతారు, ఈ సెకండ్ డే కూడా మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేపుతారు. 5 o'clock లేపిన తర్వాత మనను అక్కడ ముల్లియన్నగిరి పీక్కి తీసుకెళ్తారు అన్నమాట. ముల్లియన్నగిరి పీక్ అనేది అక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అది కూడా ఆఫ్ రోడింగ్ మధ్యలో ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్లు జీప్ డ్రైవ్లో తీసుకెళ్తారు. ముల్లియన్నగిరి పీక్ వెళ్ళిన తర్వాత అక్కడ పైన ఒక 464 స్టెప్స్ ఎక్కాల. ఆ 464 స్టెప్స్ ఎక్కిన తర్వాత కొండపైకి ఎక్కిన తర్వాత మేఘాలతో మన తాకుతూ ముద్దాడుతూ వెళ్తుంటాయి. అలాంటి అద్భుతమైన లొకేషన్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి అక్కడ ఎంతో ఛాన్స్ ఉందన్నమాట, అంత మంచి లొకేషను. సో అంత మంచి లొకేషన్కి తీసుకెళ్తారు వాళ్ళు అక్కడ. సో అక్కడ ఒక 1 అవర్ మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో స్పెండ్ చేసిన తర్వాత కిందికి వచ్చేయాలా, ఆ పీక్ కిందికి వచ్చి ముల్లియన్నగిరి పీక్ కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రెడ్ ఆమ్లెటో నూడిల్సో లేకపోతే ఇడ్లీ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇడ్లీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఇడ్లీ లేకపోతే బజ్జీ అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడనే హడావిడిగా మనము బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలా.
ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనను వాళ్ళు చిక్మంగ్లూరు నుంచి తీసుకెళ్లేసి, ఆ ఏదైతే ఇంతకుముందు చెప్పానో ముల్యనగిరి పీక్ నుంచి తీసుకెళ్లేసి పక్కన జరీ వాటర్ ఫాల్స్ అనమాట. సో జరీ వాటర్ ఫాల్స్ తీసుకెళ్తారు. జరీ వాటర్ ఫాల్స్ అనేది ఎక్సలెంట్ వాటర్ ఫాల్ అనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హైట్ నుంచి పడుతుంది. ఒకవేళ మనకు వీలుంటే అక్కడ మనం స్నానం కూడా చేసుకోవచ్చు, అంత పెద్ద హైట్ నుంచి పడుతుంది. కింద పాండ్ లాగా ఒక చిన్న కుంటలాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏముండదు, జారి పడము, చాలా గట్టిగానే ఉంటుంది అక్కడ రాక్స్ అన్ని కూడా. సో అక్కడ మనము స్నానంకి ఏర్పాట్లు చేసుకొని టవల్ అని తీసుకెళ్తే స్నానం కూడా వాటర్ ఫాల్ కింద చేసుకోవచ్చు, మంచి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ట్రిప్స్ అనమాట. మీకు చెప్పాను కదా గోల్డెన్ టెంపుల్, బేలూరు టెంపుల్, ముల్యనగిరి పీక్, మండల్పట్టి ట్రెక్, మండల్పట్టి పీక్ ప్లస్ అబ్బే వాటర్ ఫాల్స్, మళ్ళీ ఇప్పుడు జరీ వాటర్ ఫాల్స్ అనమాట. అయితే ఇందు మధ్యలోనే ఇందులో రాజా సీట్ అని ఒకటి ఉంటుంది, అలాగే ఏనుగులు కూడా వెళ్ళేది ఒకటి ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళాము కానీ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ చాలా లైన్ ఉండే ప్లస్ చాలా వెయిటింగ్ టైం ఉండే అనమాట, దానికి నేను తీయలేకపోయాను. ఆ రెండు ప్లేస్లు కూడా వీళ్ళు కవర్ చేస్తారు, ఆ రెండు ప్లేస్లు కూడా నేను తీయలేకపోయాను, ఎందుకంటే నాకు అక్కడ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను తీయలేకపోయాను అనమాట. అది కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పారు. సో ఇది టోటల్గా మన కూర్గ్ చిక్మంగ్లూరు ట్రిప్, దీని ప్రైస్ ఎంతో ఇప్పుడు చెప్తారనమాట. సో ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్లో మనకు తీసుకున్న కాస్ట్ ఏంటంటే 7,000కి ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో 7,000కి హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ ప్లస్ 2 నైట్స్ స్టే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ మధ్యలో ట్రైన్ దిగిన తర్వాత వ్యాన్ ప్రొవైడ్ చేస్తారు వితిన్ 7,000 లేదో. అలాగే మనతో పాటు ఒక తెలుగు స్పీకింగ్ గైడ్ ఉంటాడు అనమాట, యంగ్ చాప్ ఉంటాడు ఒక అతను, మాకు శ్యామ్ అనే యంగ్ చాప్ వచ్చాడు. సో యంగ్ చాప్ ఉంటాడు మనకు, అతను కూడా మాకు అంతా వివరిస్తాడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి మొత్తం గైడెన్స్ అంతా కూడా అతను ఇస్తాడు. మనం జస్ట్ సీట్లో కూర్చోవాలంతే, పడుకోవాలి రూమ్లో అంతే తప్ప మిగతాది అంతా కూడా పొద్దున్న లేపడము తీసుకెళ్ళడము అన్నీ కూడా మనతో వచ్చే తెలుగు స్పీకింగ్ గైడే చూసుకుంటాడు. ట్రైన్లో కూడా ఏదైనా సీట్ ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం అతను చూసుకుంటాడు అనమాట. సో ఇవి ఈ విధంగా అండర్ 7,000, 6,999 అంటే 7,000 అనుకోండి, 7,000లో మనము కూర్గ్ చిక్మంగ్లూరు ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక 2 డేస్కి ఒక ఫుడ్ మాత్రం మనం చూసుకోవాలా, 3 పూటలు 2 డేస్ అంటే 6 పూటలు ఫుడ్ మాత్రం మనం చూసుకోవాలా. దానికి ఒక 1,000 వేసుకోండి. ఒక 1,000 వేసుకున్నా కానీ 8,000లో మనము హైదరాబాద్ టు కూర్గ్ చిక్మంగ్లూరు ట్రిప్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు క్లియర్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఏమున్నాయో అవన్నీ మీకు చెప్పాను అనుకుంటా. మీకు నా ఛానల్లో ఎన్నో ప్లేసెస్ తిరిగాను, వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ ఎట్ ది సేమ్ టైం లైక్ అండ్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. అలాగే నా ఛానల్లో వేరే కంటెంట్ కూడా వస్తుందన్నమాట, పొలిటికల్ కంటెంట్, మూవీకి రివ్యూస్ అవన్నీ కూడా వస్తాయి, అవన్నీ కూడా చూడండి, నా పాత వీడియోస్ అన్నీ చూడండి. బాయ్.